నేను వంట క్వశ్చన్ వేస్తున్నాను నీకు, నువ్వు ఒకటే ఆన్సర్ చేస్తున్నావు. నువ్వు ఆలోచించు సార్, నేను చూస్తున్నావు కదా, నేను ఎన్ని వందల మందిని అడుగుతున్నాను. అలా నువ్వు అర్థం ఫ్రెంట్ ఆఫ్ ఫ్రెంట్ ఆఫ్ ఫ్రెంట్ ఆఫ్ ఫ్రెంట్ ఆఫ్ నీకు నీకు గవర్నమెంట్ నుంచి ఏ అథారిటీ లేదు రావడానికి. నీ పూటీమే ఏం చేయట్లేదు, కోవిడ్ గురించి నువ్వు పని చేయట్లేదు, నీ సొంత పని మీద వచ్చావు. పరిస్థితి కంట్రోల్లో ఉందండి. జూలైగా ఒక 1% 2% తిరుగుతున్నారు. వచ్చిన వాళ్ళకి మేము ఆపి కేసులు కట్టి వాళ్ళ మీద ఫైన్లు వేస్తున్నాము, బండి డిటైన్ చేస్తున్నాము. అంటే ఎక్కువగా టైం దాటి కూడా వచ్చే వాళ్ళకి ఫైన్స్ అయినా సీజ్ చేయడం చేస్తున్నాం, ఫైన్ వేస్తున్నాం, సీజ్ చేస్తున్నాం అండి సిపి గారి ఆర్డర్స్ ప్రకారం. ఎలాంటి రీజన్ చెప్తున్నారు సార్? ఎక్కువ జనాలు ఇంకా ఎక్కువ వాళ్ళు ఏదో ఒక ఎవిడెన్స్ తీసుకునేసి హాస్పిటల్కి వెళ్తున్నాం అనేసి. మాదేంటి మెయిన్ హాస్పిటల్ చేసి హాస్పిటల్ చేరియా దాని మీద హాస్పిటల్ అనేసి చెప్తుంటే అవన్నీ వెరిఫై చేసి జెన్యున్ అయితే వేయట్లేదు, ఆ జెన్యున్ కాదనిపిస్తే కనుక ఫైన్ వేసి బండి సీజ్ చేసి పెడతాం. ఖచ్చితంగా ఐడెంటిటీ చెక్ చేసి పక్క ప్రజలందరూ సెల్ఫ్ అందరూ వాలంటరీగా ఇంట్రెస్ట్గా ఇది మన కోసం, మన సమాజం కోసం, మన ఫ్యామిలీ కోసం అనేసి అందరూ కలిసిగట్టుగా వాలంటరీగా చేస్తే సక్సెస్ అవుద్ది అండి. పక్క వైరస్ కంట్రోల్ అయితే మొత్తం కంట్రోల్ అయిపోద్ది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.